हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल वॉलंटियर्स कड्डा। मन चैनल एवरना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। इलांटि मंचि मंचि वीडियोस कोसम नोटिफिकेशन सिंबल प्रेस चेयंडि, लाइक चेयंडि, शेयर चेयंडि मीकु एदैना वीडियो नच्चिनट्लयिते। इंक ई रोज मन टापिक लोकि वेल्लिपोते ई रोज ओक गुड न्यूस इप्पुडु इप्पुडु अंदिंदि एंटंटे तोडु स्कीम अनेदि मनकि एक्स्टेंड चेयडं जरिगिंदि। ఆగస్టు 31 దాకా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, మెయిన్గా దాని గురించి వీడియో చేస్తున్నాను. తోడు స్కీమ్ అనేది ఎస్పెషల్లీ స్మాల్ బిజినెసెస్ రన్ చేస్తున్న వాళ్ళకి, చిరు వ్యాపారులకి, ప్లాట్ఫామ్ మీద బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి, లేదంటే తట్టల్లో బుట్టల్లో చిన్న చిన్న తోపుడు పనులు అమ్మే వాళ్ళకి మెయిన్గా ఈ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఊరికే ఇవ్వడం కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఒక లోన్ టైప్లో ఇస్తారు. లోన్ ఇస్తారు, 10,000 రూపీస్ ఇస్తారు, అది మళ్ళీ పే చేసేయాలి మన గవర్నమెంట్కి మంత్లీ బేసిస్లో, అండ్ విత్ ఇంట్రెస్ట్ కూడా. మంత్లీ ఎవరైతే కరెక్ట్గా పే చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రీఫండ్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ఎవరైతే వాలంటీర్స్ చేస్తారో ఈ విషయాలన్నీ ముందుగానే వాళ్ళకి చెప్పి దాని తర్వాత వాళ్ళన్నిటికీ ఓకే అంటేనే ఈ స్కీమ్ చేయండి. లేదంటే వాళ్ళు అమౌంట్ పే చేయకపోతే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెయిన్గా 10,000 రూపీస్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఈ కోవిడ్ టైంలో వాళ్ళ బిజినెసెస్ అన్ని హాల్ట్ అయినాయి కాబట్టి వాటిని ఏదో ఒక విధంగా మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం కోసం ఈ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఇందులో మెయిన్గా మన ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి చూసుకుందాం. ఇది సాంప్రదాయ వృత్తులు కావచ్చు, లేదంటే చిరు వ్యాపారులు కావచ్చు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ గురించి, అది ఓన్లీ స్మాల్ బిజినెసెస్ మాత్రమే, మళ్ళీ పెద్ద పెద్ద షాప్స్ బిజినెసెస్ వీటి గురించి కాదు. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒకవేళ షాప్ ఉన్నట్లయితే వాళ్ళకి దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలి అంటే 5x5 ఉండాలి. 5x5 అంటే ఏంటంటే లెంత్ 5 ఫీట్, బ్రెడ్త్ 5 ఫీట్, అంటే టోటల్ ఏరియా వచ్చేసి మనకి 25 స్క్వేర్ ఫీట్ ఉండాలి. లేదు లెంత్ బ్రెడ్త్ వేరియేషన్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్గా 25 స్క్వేర్ ఫీట్ అనేది మనకి ఏరియా ఉంటే, షాప్ ఏరియా, దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. లేదు తోపుడు బండ్ల వాళ్ళు అయితే ఇంకా మనకి ఇంకా ఈ కండిషన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళకి బండి ఉంటే మనకు సరిపోతుంది. లేదు టంటల్లో బుట్టల్లో ఇలా అమ్మేవాళ్ళు ఏదైనా పర్వాలేదు, మనకి గంపల్లో ఇలా అమ్ముతూ ఉంటారు కదా కూరగాయలు కానీ ఇంకోటి కానీ. లేదు సైకిల్ మీద ఈ మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకోటి వీళ్ళందరూ కూడా మనకి ఎలిజిబులే వస్తారు దీనికి. సో ఇక్కడ మెయిన్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ అయి ఉండాలి ఈ పథకానికి, అంటే అబోవ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి 10,000 అంతకన్నా తక్కువ ఉండాలి రూరల్లో అయితే. అర్బన్లో అయితే 12,000 అండ్ అంతకన్నా తక్కువ ఉండాలి. అండ్ ల్యాండ్ విషయానికి వస్తే 10 ఎకర్స్ మొత్తం కలిపి 10 ఎకర్స్ అంతకన్నా తక్కువ ఉండాలి. సో ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, లైక్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు అనేది ఉండాలి. అండ్ వీళ్ళు ఈ చిరు వ్యాపారులు అనే ప్రూవ్ చేసే ఒక కార్డు ఉంటుంది. సో ఆ కార్డు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఆ కార్డు లేనట్లయితే సచివాలయంలోనే ఒక సిఫారసు లేఖ అనేది ఉంటుంది, ఆ లేఖని వాళ్ళు సైన్ చేయించుకుంటే వాళ్ళు చిరు వ్యాపారాల కింద నోటీస్ చేయబడతారు. సో అండ్ షాప్ డైమెన్షన్స్ అనేది 5x5 ఉండాలి. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో దాని తర్వాత వాలంటీర్ అనేవాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాసెస్ చేసి అప్లై చేయిస్తారు. సో మెయిన్గా 10,000 అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రమే, అంటే లోన్. అది అదర్ స్కీమ్స్ లాగా లైక్ చేయూత, చేదోడి స్కీమ్స్ లాగా అమౌంట్ ఇవ్వడం కాదు. సో ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 10,000 రూపీస్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మంత్లీ బేసిస్ టైం టు టైం అనేది రీపే చేయడం జరగాలి. సో జరిగితేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రీఫండ్ వస్తుంది, అదర్వైజ్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. అండ్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి, మళ్ళీ టైం టు టైం కట్టలేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇంకొక విషయం. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అసలు మరి వడ్డీ చెల్లింపులు బ్యాంకులకు సక్రమంగా చెల్లించేలా గ్రామ వార్డు వాలంటీర్లు పర్యవేక్షించవలను. సో ఎవరైతే వాలంటీర్ వీళ్ళకి అప్లై చేస్తారో వాళ్ళు దీన్ని మానిటర్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా లోన్ ఖచ్చితంగా వాళ్ళకి ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పి వాళ్ళు ఓకే అయితేనే అప్లై చేయండి. మరియు బ్యాంక్ కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సహకరించాల్సి ఉంటుంది. సో ఇది ఒక పెద్ద హెడేక్ అనే చెప్పాలి యాక్చువల్గా, కాకపోతే అందుకే ముందుగానే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తే మంచిది. బ్యాంకులు అనుసంధానం చేస్తారు. సో సచివాలయాల శాఖ దాని గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు, వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక దాన్ని ఎలా చేయాలనే చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.